భాగ్యం అంటే డబ్బులు, మహాభాగ్యం అంటే ఆరోగ్యం. ప్రపంచంలో అది పోయింది ఇప్పుడు. భాగ్యమేమో అందరికీ ఉంది, అందరి మెడలను చైన్ ఉంది, కమ్మలు ఉన్నాయి, రోల్డ్ గోల్డ్ మామూలు గోల్డ్ ఏదో ఒకటి ఉన్నాయి, ఆరోగ్యం లేదు. రక్తం ఇటు చూస్తే తెల్లగా అయిపోయినాయి, ఆడ వానకు పోతే దగ్గు, ఇంకేడికి పోతే పడిసము, ఇంకోటి పోతే జ్వరము, కాళ్ళు నొప్పులు, థైరాయిడ్ బాల, బీపీ, షుగరు, దక్కతా ఉండరు, కడుపు నొప్పి, గర్భసంచి ప్రాబ్లము, అది తీసేయి, కాట్రాక్ట్ ప్రాబ్లము, ఈ జబ్బులన్నీ ముందు వచ్చేది. ఎక్కడో రోగం వచ్చింది అంటే ఆ రోగం వచ్చింది చూసి దానికి ఇంటి పల్లె అందరూ పోయాడు, ఏం మా తల్లి బాగాలేదని ఎక్కువని. అంటే రోగం వస్తే పెద్ద న్యూస్ అది, అరే రోగం వచ్చింది ఏమికని. ఇప్పుడు అందరికీ రోగాలు ఏమి నువ్వు చూసుకునేదా? ఆ షుగర్లు బీపీలు అన్నీ వచ్చినాయి. ఎందుకు అని ఆలోచిస్తే ఫస్ట్ గాలి ఇక్కడ బాగుంది. మీ ఊర్లో కూడా గాలి బాగానే ఉంటుంది. ఇంకా మీరు మదనపల్లి టౌన్లోకి రాలేదు కదా, ఛాన్స్ ఎప్పుడు పడుతుందో మదనపల్లి సైడ్కి ఉందామని ఉండరు కదా, అయిపోతారు అని అర్థం. ఇంకా బెంగళూరులో ఛాన్స్ పడితే ఇంకా భిన్నా పోతారు 20 ఏళ్ల ముందర, ఆ పొగకి, ఆ పొల్యూషన్కి, ఆ టెన్షన్కి. గాలి నాశనం చేసుకుంది ఆ సిటీలంతా, అందరూ సిటీలు పరిగెత్తా ఉన్నాం. పారే నీళ్లు, చెరువులో నీళ్లు, కుంటలో నీళ్లు, టవల్ వేసుకొని నీళ్లు తాగినప్పుడు బాగానే ఉండాము. ఇప్పుడు అందరూ క్యాన్ వాటర్ తాగుతాడు కదా, క్యాన్ వాటరు, ఇంకా డబ్బులు ఎక్కువ ఉండేవాళ్ళు ఈ నీళ్లు. మరేంటికి అందరికీ రోగాలు వచ్చినాయా? ఎర్రగుండే నీళ్లు తాగి దా చలమ నీళ్ళు ఇవే, అంటే పైన లోడితే కొనమిందా చలమ నీళ్ళు, ఎర్రగుండాయి. జింకలు, గింకలు, మేకలు, గొర్రెలు అవి తాగి బాగుండాయి. మనం క్లీన్గా ఉండే ఇట్లా వాటర్ తాగి క్లీన్ బోల్డ్ అవుతా ఉన్నాం. మీ పిల్లలకి ఇంకా ఘోరంగా ఉంది. మీకు రక్తం టెస్ట్ చేయించుకుంటే 14 ఉండాల హిమోగ్లోబిన్. ఎవరికి ఎంత ఉందో టెస్ట్ చేయించుకోండి. 58 మందికి 8 కంటే తక్కువ ఉంది. మీ పిల్లలకి ఇవ్వాల్సింది అది ఆస్తి. అట్లా పోయినా కానీ అటు ఆరోగ్యంగా, ధైర్యంగా పరిగెత్తిపోయేట్టుగా, అటు హుషారుగా అన్ని పనులు నెత్తినేసుకొని చేసే అంత ఎనర్జీ ఉండాల. ఇప్పుడు ఓపిక లేక చిన్న పని నీళ్ళు ఎత్తుకురా పోవా అంటారు, వాళ్ళ పోయి కుంటుకుంటే ఆమె ఎత్తుకొస్తారు. వీడు దొనపోతలా కుర్జీలో పడింటాడు, అవి ఎత్తుకురావాలి 80 ఏళ్ళు, అవి ఎత్తుకురావాలి నీళ్ళు. వీడేమో చిప్స్ తినుకుంటా కుర్జీలో కూసుకొని ఉంటాడు బ్రాయిలర్ కోళ్ళ లాగా. బ్రాయిలర్ కోళ్ళు ఎట్లా గమ్మనుంటే పట్టుకుంటే కూడా పట్టుకో ఉంటాయి. నాటుకోడియా నాటుకోళ్ళలాగా ఉండినాం మనం 30 ఏళ్ల ముందర 20 ఏళ్ల ముందర. ఇప్పుడంతా బ్రాయిలర్ కోళ్ళు అయినారు, లోపల ఫైర్ లేదు, ఎనర్జీ లేదు, మొత్తం అంతా ఆవిరైపోయింది. ఇప్పుడు తెచ్చుకోవచ్చు దాన్ని, రాగులు తింటే, కొర్రలు తింటే, సామలు తింటే, గానిగ నూనెలు తింటే, పొద్దున 4 గంటలకు లేచి పని చేసుకుంటే, సాయంత్రం భిన్న టీవీలు ఆడ బారేసి టీవీలు పగలగొట్టేసి రాండి, 10,000 ఇస్తాను నేను. మీ ఇంట్లో టీవీలు పగలగొట్టే మళ్ళీ ఉండకూడదు 4 రోజులు. టీవీ పగలగొట్టే దినమని పెట్టుకుందాం, సంక్రాంతిలాగా, దీపావళిలాగా టీవీలు పగలగొట్టే రోజుని పగలగొట్టేసి రాండి, హాయిగా ఉంటారు. ఎంత టైం ఉంటుందో, రేపు సీరియల్ ఏమీ అని ఇప్పుడే చూపించేదంట. యాడ వెళ్ళిపోతావో వేరే ఊరికి అని ముందుగానే చూపించేది. రేపు ఇటు ఇట్లా కొట్టాడుకుంటారు వాళ్ళు, చూసుకునే ఎట్లా ట్రాప్ చేస్తూ ఉంటారు. ఇది పూసుకో తెల్లగా అయిపోతావు, ఈ షాంపూ వేసుకో చుట్టింది పొడుగు పెరుగుతుంది, ఇది దాగు నువ్వు పరిగెత్తావు, బూష్ దాగు ఇటు పెరిగి, ఇవన్నీ జరుగుతాయా? మంచి ఫుడ్ తింటే బాగా పొట్టకే అబ్బా అని సాయంత్రం ఆకలి కాకుండా ఉంటే అది కరెక్ట్ ఫుడ్. ఆ రాగి సంగటిని మాట్లాడాలంటేనే అవమానం. సంగటి పెట్టి పంపిస్తే మా అందరూ సంగటి పెట్టామంట అంటారు. మా ఒరే సంగటిని ప్రపంచమే మాట్లాడుతూ ఉంది, జొండ రొట్టిని ప్రపంచం మాట్లాడుతూ ఉంది, రాగుల గురించి ప్రపంచం మాట్లాడుతూ ఉంది, చిన్నగింజల గురించి ప్రపంచం మాట్లాడుతూ ఉంది, జీడిపప్పులు కాదు బిక్కికాయల గురించి మాట్లాడుతూ ఉంది, సీతాఫలంకాయల గురించి. మలేషియాలో పెద్ద రీసెర్చ్ జరిగింది, సీజన్లో సీతాఫలంకాయలు 10 సార్లు తింటే మీకు క్యాన్సర్ రాకుండా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అంటే ఫ్రీగా తిరగతా క్యాన్సర్ని చేసే కణాలండి అది పట్టుకొని చంపేస్తుంది. ఎంత అద్భుతము, మన సీతాఫలంకాయలు తింటే పరిచయం పడుతుంది, మా నువ్వులు తింటే ఉడుకు, ఇంకోటి తింటే జలుబు, మజ్జిగది అయితే తుమ్ములు, పెప్సీ మాత్రం ఉల్లాసంగా అది పెప్సీ ఎత్తుకరా పోడు తాగుదామా. చెడ్డ వస్తువుని తెలిసి మన పిల్లలకి నేర్పించాల్సింది అదే. మీరు వాళ్ళు వస్తానే సాయంత్రం వస్తానే ఒక జొన్న ఉంటో, ఒక సద్దరొట్టో, ఒక రాగులు నెయ్యి వేసి బెల్లం వేసి ఉడకబెట్టి ఇచ్చేదో, జొన్నలు పేలాలు చేసి దానికి బెల్లం వేసి ఇచ్చేదో, సదకుడుములు బాగా ఉడుకుడుగా పాలేసి ఇచ్చేదో, పట్నాలు ఉలవలు కుసుములు ఎన్నారా పేరు, మన కుసుములు తెల్ల కుసుములు, తెల్ల కుసుములు ఎవరు పండించాలా?
తమ్మళ్ళ పల్లె ఆ ఊరు మా వెళ్ళదే ఎన్బి కుంటా తెల్లగా వస్తాయి చూడు సన్ ఫ్లవర్ కుసుములు పసుపు పూలు వస్తాయి ఇంత ఇంత చెట్టు దాంతో నువ్వు కుసుమ చెట్లు ఎంత సూపర్ అది దాన్ని ఆయిల్ దాని నూనె ప్రపంచంలోనే చాలా ఫేమస్ కుసుమ నూనె నల్ల కుసుములు కాదు అదే పొద్దుడు కాదు తెల్లవి అవి ఉలవలు వేయించి పట్నాలు చేసి నమిలితే సూపర్ టేస్ట్ అవి ఉలవలు వేయించేది నానబెట్టే కుసుములు వేయించేది కారము ఉప్పు వేసి తింటే ఏం కరుమ్ కరుమ్ అని ఉంటాయి మనం కుర్కురే తిన్నప్పుడు ఏమి వాడు కరుమ్ కరుమ్ ఉండింది కదా మనం కూడా ఇది దీన్ని వాడు కుర్కురే అని పెట్టాడు మేము కరుమ్ కరుమ్ అని పెట్టి తిన్నాము ప్యాకెట్లు వేసి పెట్టండి ఎనిమిది కుంటలో మీ మహిళా శక్తి వాళ్ళందరూ ఇవేవి వేయించి కరుమ్ కరుమ్ సూపర్ అని చెప్పి పెట్టండి ఒకటే మనం ఏం పండించుకుంటున్నాము మన డబ్బులు సిటీలకు వెళ్ళిపోకుండా సిటీల డబ్బులు ఇటు రావాలా వ్యవసాయము అనేది లైఫ్ ప్రపంచానికంతా కావాల్సిన తిండి బంగారం లేకపోయినా బతుకుతాము పెట్రోల్ లేకపోయినా బతుకుతాము రాను రాను సేద్యం చేసేవాళ్ళు తగ్గిపోయే కొద్దికి ఇంక 20 ఏళ్ళకి మీ మనవాళ్ళకి కూడా ఫుడ్ ఉండదు ఎవడో బ్రెడ్ ముక్క ఇస్తే ఆ బ్రెడ్ ముక్క తిని బతకాల ఎవరు మడకబెట్టేది తెలీదో ఆవులు మేపేది తెలీదో ప్యాడ్ ఎత్తేది తెలీదు ప్యాడ్ ముట్టుకోవాలంటే భయము అదే ఫ్యాన్సీ ప్యాడ్ వస్తుంది ఇంత కవర్ ఏందో అది వేసి పూస్తూ ఉంటారు అది పూస్తే వాన పడితే కూడా పచ్చ కట్లే 2-3 రోజులు ఉంటుంది అని అంటే లక్ష్మీదేవి కూడా మోసం చేసేదా డూప్లికేట్ ప్యాడే వేసా పేడ అక్కడ అవసరము అంటే ఆవులు పెడతారు ఆ పేడను ఎత్తిపి పొలాలకి వేస్తారు ఆ పొలాలు బాగుపడతాయి వాటి పుట్టిన మగబిడ్డలతో దున్నతారు డీజిల్ పెట్రోల్ అక్కర్లే కొన్ని నెలల తర్వాత డీజిల్ పెట్రోల్ కూడా అయిపోతుంది ఆ పాలు తాగితే నాటావు పాలు హాయిగా తల్లిపాలు తర్వాత మంచిది అని మనం పెద్దవాళ్ళందరూ 10,000 ఏళ్ళ ముందరనే చెప్పినారు మహాభారత కాలంలో శ్రీకృష్ణ టైం నుంచి ఈ పని జరుగుతుంది అది మనం చేసుకోవాలా అనేది బుద్ధి ఉండేవాడు చేసే పని అన్ని హెచ్ఎఫ్ ఆవులు మార్చేసా హైబ్రిడ్ ఆవులు మార్చేసా అవి కూడా ఎత్తిపోయి పోసేసా వాళ్ళు ప్యాకెట్ ఇస్తే అవి తీసుకొచ్చా ఆ ప్యాకెట్లో ఏమేమి కెమికల్స్ వాడింటారు ఏమేమి చెడిపోకుండా వాడినారు దాని వెన్నంతా తీయేసినారు దాని చిక్కగా వచ్చి దాన్ని మందు కలిపినారు ఇన్ని చేసి ఆ ప్యాకెట్ పాలు తాగుతూ ఉన్నారు లేకపోతే ఇన్ని డబ్బులు ఎందుకు వస్తాయి పళ్ళుల్లో కూడా మిమ్మల్ని కూడా ఎప్పుడెప్పుడు పెప్సిలు తాగిద్దామా ఎప్పుడెప్పుడు మీతో బ్రెడ్లు ఇవి తినిపిద్దామా ఎప్పుడెప్పుడు రోగాలు వచ్చేట చేద్దామా అని కాసుకుంటారు మొత్తం వ్యవస్థ అంతా దీని నుంచి బయటపడి మంచి గాలి రావాలంటే చెట్లు నాటుకోవాలి 2 చెట్లు ఇంటి ముందర బిడ్డల్లాగా పెంచాలి వాటిని కానక చెట్టు వేసుకుంటే 3 నెలలు బాగా పెదగవుతుంది రెండు ఒక వేప చెట్టు కానక చెట్టు ఇంకా దూరం మీ పల్లెల్లో ఉంటే మునగ మర్రి చెట్టు సో మంచి గాలి రావాలంటే చెట్ట కింద గాలి బాగుంటుంది అది టెస్ట్ చేసేదానికి మంచి గాలికి టెస్ట్ ఏముంది గాలి వాసన ఏముండదు అసలు ఉంది బల్లి ఉందిరా అనుకుంటాము ఆ చెట్టు కింద పడుకుంటే 3 గంటలు 4 గంటలు నిద్రపోతే సార్ ఫ్రెష్గా ఉంటాం దాయి ఆవిలిస్తానే ఉంది ఒక ఆమె ఆడిస్తాను రాత్రి సరిగా నిద్రపోతే పొద్దున్న రాకూడదు నిద్ర సాయంత్రం 6:30కే మళ్ళా గూట దీపం నోట్లో ముద్ద తినేస్తే 6:30కి 7:30 గంటలు నిద్ర రావాలా మళ్ళీ 1 గంటకు 2 గంటకు మెలక రావాలా ఆ 2 నుంచి నెక్స్ట్ రోజు సాయంత్రం 6 వరకు యాక్టివ్గా ఉండాలా ఉంటే మీ బ్రెయిన్కి సరిపోయిన ఆక్సిజన్ దొరికింది అని అర్థం మీ బ్రెయిన్లో ఉండే సెంటర్ ఉంది హిప్పో క్యాంపస్ సెంటర్ దానికి ఆక్సిజన్ బాగా దొరికితే బాగా ఇంతలా అయిపోతుంది అది 2-3 రోజులు యాక్టివ్గా ఉంటుంది ఇప్పుడు పొద్దునంతా సిటీల్లో పనిచేసి మదనపల్లి టౌన్లోనో బెంగళూరులోనో అప్పగంతా పిలుచుకొని రాత్రి పోయి కిటికీలన్నీ వేసుకొని దోమలకి ఆల్అవుట్లు గుడ్ నైట్లు పెడతారు ఆల్అవుట్ అంటే మా ఆల్అవుట్ అంటే అందరూ పోతారు అని దోమలు పోతారు మీరు పోతారు అని అర్థం బాగా కిటికీలు తెరిచేసి దోమతెరలకి దోమతెరలు కట్టుకోవాలి లేదా కిటికీలకి దోమతెర పెట్టుకొని హాయిగా ఫ్రెష్గా మంచి గాలితో ఎంత చలి అయినా కప్పుకోవాలి అంతేగాని ఫ్రెష్ గాలి రావాలి 22,000 సార్లు గాలి పీల్చుకుంటాం గంటకు 1,000 సార్లు గాలి పీల్చుకుంటాం మనం 1 గంటకు 1,000 సార్లు గాలి అంత ఇంపార్టెంట్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద సైంటిస్టులు అందరూ బా మంచి గాలి అడుంది అని ఇట్లా మిషన్లు పెట్టుకొని చూసుకుంటా ఉన్నారు ఢిల్లీలో అంతా మిషన్లన్నీ అన్నీ గాలి పోయింది అని అందరూ పైకి ఫోనాకు పరిగెత్తూ ఉంటారు ఎడనా పోయి 2 రోజులన్నా మంచి గాలి పీల్చుకొని 5 రోజులు సద్దాము 2 రోజులన్నా బతుకుదాము అని మీరు మీ ఊర్లో ఎన్పి కొంటారో 7 రోజులు బతుకుతూ ఉంటారు కాబట్టి ఆనందంగా ఉండాలి మీరు అయ్యో ఎన్పి కొంటే ఏముంది అబ్బాయిడా ఆనంద్పూర్కి పోదామా బెంగళూరుకి పోదామా ఏముందాడా
ట్రాఫిక్లో కూసో అని చూస్తూ ఉంటాడు, భలే ఉందే బిల్డింగ్ అని, బిల్డింగ్లో పైన టెన్షన్ పడి వస్తూ ఉంటాడు, దుంకేద్దామా అని ఉంటాడు వాడు టెన్షన్తో. ఈ మిషను ఇట్లా ఆన్ చేస్తే పైన పచ్చగా వస్తే బాగు గాలి బాగుంది అని అర్థం. ఒక బండికాడు పెడితే ఇది ఎర్రగా అయిపోతుంది. ఒక బండికాడు పెడితే సనంతపూర్లో ఎన్ని మండ్లు ఉంటాయా, కదిరిలో ఎన్ని మండ్లు ఉంటాయా? ఆడు పోయి మా వాడికి సైట్ ఉంది, ఆడు భలే వ్యాపారం చేస్తామంటే మీ వాడు నీకంటే ముందరపోతాడు అని అర్థం. ఆ పొల్యూషన్ ఉండే గాలి పీల్చి పీల్చి 15 ఉంది 35 వరకు మంచి గాలి అని అర్థం. 30 తర్వాత పసుపు అవుతుంది, 60 తర్వాత ఎర్రగా అవుతుంది, 120 తర్వాత వంకాయ పువ్వు కలర్ వస్తుంది. అంటే విష ఎక్కువ గాలి దాంట్లో ఉండే చెడ్డ పదార్థాలు ఎక్కువ ఎక్కువది కలర్ మారుతూ వస్తుంది. 15 ఉంది ఇక్కడ, పొద్దునే పూట 8 ఉంది. ఇప్పుడు మీరందరూ వచ్చారు కదా, మీరందరూ గాలి పీడతా ఉండాలి, చెడిపోయింది గాలి. సినిమా థియేటర్లో బస్సుల్లో పోయేటప్పుడు ఆ కిటికీలు అంటే అద్దాలు వేసిన దగ్గరలో ఇట్లా ప్రాబ్లమ్స్ అన్ని చాలా ఉంటాయి. సో గాలి బాగుండాలంటే కిటికీలు తీసి పడుకోవాలా. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.